బలంగా ఉండబట్టే కదా ఈ మిగిలిన సెక్షన్లు కూడా అంత బలంగా ఉన్నాయి నేను అనేది సెక్షన్లు ఎప్పుడు బలమే కాకపోతే విముక్తి కోసం ఒక రూట్ తీసుకుంటారు మీకు రఘురామ కృష్ణరాజు ఏ ప్రాతిపదికను బయటికి వచ్చాడు దేశద్రోహం కేసు ప్రాతిపదిక రాజద్రోహం రాజద్రోహం ఎట్లా అవుతుంది అనే ప్రాతిపదిక అట్లా ఇక్కడ 17 ఏ ఒక్కొక్క అంశంలో ఒక్కొక్క పాయింట్ తీసుకుంటారు అంటే సుప్రీం కోర్టు ఆలోచనలు ఎట్లా ఉంటాయి అంటే హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ అని ఉంటాయి దాన్ని అడ్డు పెట్టుకుంటారు వీళ్ళంతా అంటే అక్కడ వాళ్ళు మేము దైవాన్ సంబూతులు అనే రూట్ లో ఉంటుంది వ్యవస్థ మాకు ప్రత్యేకంగా ఇచ్చారు ఇవి మేము జాగ్రత్తగా పాటించాలి దేవుడి తరపున ప్రతినిధులు అనే కోణంలోనే విచారిస్తారు ఇప్పుడు చట్టంలో ఒకటికి ఒక చట్టం ఇంకోటికి ఇంకో చట్టం లేదు కదా చట్టం అందరికీ ఒకే చట్టం ఉన్నప్పుడు చట్టంలో ఒకటికి ఎట్లా మినహాయింపు వస్తుంది న్యాయ వ్యవస్థ ఎందుకు ఏర్పాటైంది చట్ట విరుద్ధంగా అరెస్ట్ చేస్తే అని మరి ఒకటికి చట్టం ఎట్లా వర్తిస్తుంది ఇంకోటికి చట్టం వర్తించకుండా ఎట్టు ఉంటుంది ప్రాక్టికల్ గా అంటే వాళ్ళకున్న విచక్షణాధికారాలు వాడతారు ఆ విచక్షణాధికారం అన్నటువంటి ప్రాతిపదిక వాళ్ళకున్నటువంటి ఆ విశేష అధికారాలు ఎందుకు ఇచ్చారంటే ఆ రోజుల్లో రాజ్యాంగం రాసే టైంలో ఉన్న పద్ధతి పరిస్థితులకు అనుగుణంగా రాశారు కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మారుతుంటాయి ఫర్ ఎగ్జాంపుల్ హోమోసెక్సువల్ క్రైమ్స్ అనేది ఆ రోజుల్లో లేవు ఇవాళ కాబట్టి ఇవాళ విచారించాలి లేదు తల్లిని బిడ్డ చంపడం బిడ్డని తల్లి చంపడం బిడ్డని తండ్రి చంపడం ఇట్లాంటి గతంలో ఆ రోజుల్లో రాసిన రోజుల్లో ఉన్నాయా ఆ రోజు కొంత సొసైటీ ఎథికల్గా ఉంది కానీ ఇప్పుడు వచ్చేటప్పుడు